హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి, అనగా మనకు అక్టోబర్ 1వ తేదీన పెన్షన్లకు సంబంధించి మనకు అధికారులతో, అనగా గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులతో పెన్షన్ల పంపిణీ అయితే వీళ్ళు ఇళ్ళకైతే పంపిణీ అయితే చేయడం లేదండి. సో మనకు ఎవరెవరికి పంపిణీ చేయడం లేదు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. సో పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే మన యొక్క పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత రద్దు చేస్తున్నారండి ప్రభుత్వము. అయితే మీ యొక్క పెన్షన్ అది యాక్టివేషన్లో ఉందా లేదా ఇన్యాక్టివేషన్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. అయితే మీ యొక్క పెన్షన్ అది యాక్టివేషన్లో ఉంటే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్లో ఉంటే కనుక తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి, అనగా అక్టోబర్ 1వ తేదీ నుండి వీళ్ళందరికీ పెన్షన్ల పంపిణీ అనేది సచివాలయ అధికారులతో పంపిణీ చేయకుండా డైరెక్ట్గా ఏంటంటే ఈ విధంగా వారి యొక్క పెన్షన్లు అయితే రద్దు చేశారు. సో ఎవరెవరికి పంపిణీ చేయడం లేదు ఏంటి అని చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ చాలామంది ఏంటంటే ఈ బోగస్ పెన్షన్లు అంటే, సో ఎవరైతే దివ్యాంగులు, వృద్ధులు, సో వీళ్ళల్లో ఏంటంటే కొంతమంది, సో దివ్యాంగత్వం లేనప్పటికీ వీళ్ళందంటే గత ప్రభుత్వంలో ఈ లంచాలు అనేది ఇచ్చి, సో వీళ్ళు పెన్షన్లకు సంబంధించి, సో డూప్లికేట్ అంటే ఫేక్ సదరం సర్టిఫికెట్లు చేసుకొని పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని, సో ఈ విధంగా పెన్షన్లు పొందుతున్నట్టు ప్రభుత్వం గుర్తించారు. వీరిపైన సర్వే అయితే చేపట్టారు. సో అయితే ఈ విధంగా పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చి ఉంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లు పూర్తిగా రద్దు చేసి, అనగా వాళ్ళకి 1వ అక్టోబర్ 1వ తేదీ నుండి వారి ఇంటి వద్దకు పెన్షన్లు పంపిణీ అనేది జరగదండి. సో ఇక వారి పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేశారు. సో ఈ విధంగా బోగస్ పెన్షన్లకు సంబంధించి ఏరివేసేదానికి ప్రభుత్వం అయితే ఇంకా చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే ఇలా చాలామంది ఇంకా ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే గుర్తించారు. సో వీటిపైన ఇంకా మళ్ళీ సర్వేలు చేపట్టి, సో ఈ పెన్షన్లు అనేవి పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే డిసైడ్ అయ్యారండి. సో వీరికి మాత్రం అయితే పెన్షన్లు అనేవి మనకు అక్టోబర్ 1వ తేదీ నుండి ఇళ్లకు పంపిణీ అయితే చేయడం లేదు. సో ఇంకా ఎవరైనా అన్ఫార్చునేట్లీ ఏదైనా ప్రభుత్వం అనుకోకుండా చేసి ఉంటే కనుక అలాంటి వాళ్ళు, ఒకవేళ మీరు జెన్యున్గా ఉంటే కనుక మళ్ళీ దీనికి సంబంధించి సరి చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా ఆప్షన్ అయితే ఇచ్చారండి. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.